హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి సైరం హార్ట్ఫుల్ ఐడియాస్. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఎటువంటి పేస్ట్లు పట్టకుండా, ఎలాంటి హడావుడి లేకుండా థిక్ గ్రేవీ మటన్ కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్ పద్ధతిలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇప్పుడైతే ముందుగా ఒక 1 కేజీ మటన్ తీసుకున్నాను నేను. సో దాన్ని బాగా శుభ్రం చేసుకొని ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టేసిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ కర్రీలోకి వచ్చేసి ఇప్పుడు 3 పెద్ద సైజు టొమాటోస్ అలా సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఒక 4 సన్నగా కట్ చేసుకుని 5 నుండి 6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. సో దాని నెక్స్ట్ వచ్చేసి ఒక మందపాటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. కొంచెం వెడల్పుగా ఉండేది, వెడల్పుగా ఉన్న గిన్నె, మందంగా ఉన్న గిన్నె తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ప్రాపర్గా కుక్ అవుతుందన్నమాట, మనం ఏ కర్రీ వండినా సరే. సో అందులోకి 1/4 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి, మటన్ కర్రీ కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా, నేను మ్యాక్సిమం ఆయిల్ తక్కువగా వాడతాను. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా వాడక తప్పదన్నమాట. సో అందుకని 1/4 కప్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 నుండి 5 యాలకులు, 4 నుండి 5 లవంగాలు, 1 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క సగానికి కట్ చేసి వేశాను. అలాగే 1 టీ స్పూన్ జీరా. కొంచెం అవి చిటపట్లాడాక మనం మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అవి చిటపట్లాడుతున్నప్పుడు కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేయాలన్నమాట. చూసారు కదా, అలా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసిన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఆనియన్స్ని మిక్స్ చేసేయాలి. చూసారుగా, ఇలా మిక్స్ చేసేసి ఆయిల్లో ఆనియన్స్ మంచిగా సెమీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలన్నమాట. ఆనియన్స్ మంచిగా వేగితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మన కూరకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి. నార్మల్గా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆహా అనకుండా ఉండలేరు. మీ ఇంట్లో కూర చేస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది అన్నమాట. సో ఇలా వేసి కలిపిన తర్వాత మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉంచాలి. దాని నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఏదైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటోస్ అనేవి వేసామో అవన్నీ కూడా మంచిగా మగ్గాలి. బాగా థిక్గా గ్రేవీ రావాలి అంటే మనం ఇప్పుడు ఏదైతే వెజిటబుల్స్ యాడ్ చేసామో వాటి వల్లే వస్తుంది, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి వల్ల. సో ఆ గ్రేవీ అంత బాగా రావాలి అంటే ఇవి అంత బాగా ఉడకాలన్నమాట. ఎలాంటి హడావుడి లేకుండా, ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా, పిచ్చి పిచ్చి మసాలాలు ఏమీ వేయకుండా, సింపుల్గా చాలా తక్కువ ఐటమ్స్తో థిక్ గ్రేవీ హోటల్ స్టైల్లో మనకి మటన్ గ్రేవీ కర్రీ ఇవ్వమంటే వాళ్ళు తెచ్చిస్తారు కదా, అందులోకి వాళ్ళు చాలా పేస్ట్లు పడతా ఉంటారు. మనం అసలు ఎలాంటి పేస్ట్ పట్టకుండానే చాలా థిక్ గ్రేవీ ఇంట్లోనే సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను టొమాటోస్ మగ్గటం కోసం 1-2 మినిట్స్ మూత పెట్టాను. సో మూత పెట్టిన తర్వాత చూసారు కదా, ఆల్మోస్ట్ మ్యాష్ అయిపోయాయి టొమాటోస్. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది ఏంటంటే గ్రెనేట్ ప్లస్ నాన్ స్టిక్ గిన్నె అనమాట. అది సెట్ తీసుకున్నాము, నాన్ స్టిక్ గ్రెనేట్ కలిపిన గిన్నె అనమాట. అది చాలా వెయిట్ ఉండిద్దండి. అది అందులో ఏ కూర అయినా సరే, ఏ రైస్ వండినా, బిర్యానీ వండినా, ఏదైనా సరే చాలా క్విక్గా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. సో ఇప్పుడైతే మటన్ మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాము. మనం ఎక్కడా కూడా ఇంతవరకు వాటర్ కానీ, సాల్టులు కానీ, కారాలు కానీ ఏమీ వేయలేదు. ముందుగా ముక్కకి సాల్ట్ కనుక యాడ్ చేస్తే మటన్ వేసిన వెంటనే ఏమవుతుందంటే ముక్క జ్యూసీగా ఉండదు, గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో అందుకని మనం ఎక్కడ కూడా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఈ మటన్ కొంచెం మగ్గిన తర్వాత 5 మినిట్స్ తర్వాత యాడ్ చేసుకుందాం. ఆఫ్టర్ 5 మినిట్స్ మటన్ యాడ్ చేశాక సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. 1-2 టీ స్పూన్ సాల్ట్ అండ్ దాని నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు పసుపు, పసుపు వేసుకున్న వెంటనే కారం,
ఆర్డర్ కదండి ఇది, పసుపు ఉప్పు కారాలు అనేవి. సో కారం కూడా ఒక 3 టీ స్పూన్స్ వేసాము. దాని నెక్స్ట్ బాగా మిక్స్ చేయాలి, ఉప్పు కారం అలాగే పసుపు ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ 2 మినిట్స్, అది మిక్స్ చేసిన 2 మినిట్స్ తర్వాత మనం ధనియాల పొడి అనేది వేసుకోవాలన్నమాట. 1.5 టీ స్పూన్ వరకు వేసాను ధనియాల పొడి. ఇది కూడా అంతేనండి, ధనియాల పొడి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. సో దాని నెక్స్ట్ మనం ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఒక 2 మినిట్స్ వరకు ముక్క మునిగేంత వరకు ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయాలి, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. సో యాక్చువల్గా అయితే మటను మనకి ఇండియాలో కొంచెం లేతది చూసి తెచ్చుకుంటాం కాబట్టి ఇలా ఒక బౌల్లోనే ఉడికించేసుకుంటే అది కంప్లీట్గా ఒక 20 మినిట్స్లో ఉడికిపోతుంది మటను. బట్ మాకు అలా కాదు, ఎంత వెతికి తెచ్చినా సరే ఆ మటన్ అది ముదురుగానే ఉంటుంది. సో కంపల్సరీగా కుక్కర్లోకి షిఫ్ట్ చేయాల్సిందే మేము వండే మటన్ అనేది. మామూలుగా అయితే మనం ఇంట్లో వండుకునే ఇండియాలో అయితే కనుక చక్కగా అదే బౌల్లో ఇంకొక 20 మినిట్స్ ఉంచితే మటన్ ఉడికిపోతుంది ఎటువంటి విజిల్ పెట్టకుండా. బట్ ఇక్కడ అలా కాదు కాబట్టి నేను ఆ వాటర్ అంతా ఇంకిపోయాక కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసి లాస్ట్లో ఒక 10 మినిట్స్ ఉందనగా కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసి ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు మటన్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే కొత్తిమీర, ఒక చిన్న కట్ట ఉంటుంది కదా అది మొత్తం వేసేసాను. వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను అన్నమాట విజిల్స్కి. సో 2 to 3 విజిల్స్ వస్తే మన మటన్ గ్రేవీ థిక్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్గా. సో చూసారు కదా ఇక్కడైతే ఇక్కడైతే విజిల్స్ వచ్చేసాయండి, 2 to 3 విజిల్స్ వచ్చేసాయి. సో ఓపెన్ చేద్దాము మూత. ఓపెన్ చేసిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా ముక్క అయితే ఉడికిపోయింది. మాకు తప్పక విజిల్ పట్టాలి అంటే కుక్కర్లోనే వండాలి కాబట్టి పెడుతున్నాను, లేదంటే కనుక యాక్చువల్గా అలా మామూలుగా నార్మల్గానే గిన్నెలో వండేస్తే సరిపోతుంది. సో ఆఫ్టర్ విజిల్ తీసిన తర్వాత కూడా ఇంకొక 5 మినిట్స్ ఉంచాను నేను, థిక్గా రావాలి కాబట్టి గ్రేవీ. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎటువంటి హడావుడి లేకుండా మంచి టెక్చర్తో మన మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.